हाय फ्रेंड्स अंदर की गुड मॉर्निंग इप्पुडु नेनु वच्चेसि गोर्रेल दग्गरिकि रावडं जरिगिंदि ई गोर्रेल वीडियो मनं चेद्दां इप्पुडु ఇది వచ్చేసి మనం ఫార్మింగ్ చూసింటాం ఫార్మింగ్ వ్యవస్థ కాకుండా ఇది వచ్చేసి బయటికి తీసుకెళ్ళి ఈ గొర్రెలను మేపుకొని రైతు వచ్చేసి మేపుకొని వచ్చేసారు ఇక్కడికి ఈవినింగ్ అలా మళ్ళీ దీనిని తోలుకొని ఇక్కడికి వచ్చేస్తారు కొండ నుంచి ఈ మధ్య రావడం జరిగింది ఈ వీళ్ళ గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గొర్రెల గురించి మొత్తం పూర్తిగా ఆయన మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు మాట్లాడడానికి భయంగా ఉందని మనమే ఇప్పుడు అన్ని వివరంగా తెలుసుకొని నేనే చెప్తా రైతు మాటల్లో ప్రస్తుతానికి వచ్చేసి వీళ్ళ దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే 300 గొర్రెలు ఉన్నాయి పిల్లలు వచ్చేసి 200 ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి వీళ్ళగా తీసుకు పోవరు గుడ్ వచ్చేసి మంద ఇక్కడ తోలడం జరిగింది వీళ్ళు రైతు గురం మాట్లాడడానికి భయంగా ఉందంటే మనమే క్వశ్చన్ ఇబ్బందిగా వాడు క్వశ్చన్లకు ఆన్సర్లు కూడా ఎట్టా అనేది రైతు మాటల్లో నువ్వు చెప్పు రైతు మాటల్లో నేనే చెప్తా ఉన్నా ఇవి చూడు ఇలా మంచాలు ఇలా కదా ఎంత వాన పడినా కూడా ఇక్కడే ఉంటారు నైట్ టైం ఇప్పుడు మేపుకోవడానికి మీరు ఎక్కడ పోతానా మేపుకోవడానికి రైతు వచ్చేసి ఏం చెప్పాడు అంటే కదా ఈ మధ్య కొండ నుంచి వచ్చాయంట 2 డేస్ అయింది వచ్చేసి మొన్న వానల కాలం అక్కడికి వెళ్ళినారు ఫుల్ వానలు ఉన్నప్పుడు ఇక్కడ మేపుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఇక్కడ ఒరిమల్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్లేస్ ఉండదు మేయడానికి ఈ మధ్య ఒరిమల్లు కోసారు కాబట్టి ఈ మంత్ లాస్ట్ లో కోసారు కాబట్టి అందుకని రావడం జరిగింది ఇక్కడికి మీరు రాత్రి పడుకోవడానికి అందుకు వీళ్ళు ఎక్కడ పడుకుంటారు ఏంది రైతు వచ్చేసి ఇక్కడ మంచం ఉంది కొంత కిందనే పడుకుంటారు కిందనే కిందనే పడుకుంటారు ఈ మంచమా ఇది చాలా బాగా ఉంది ఇది దేనికినా ఇది వచ్చేసి గొర్రె పిల్లలు వేసుకోవడానికి గొర్రె పిల్లలు గూడు కా లోపల గూడు చిన్న పిల్లలు వేసుకోవడానికి గూడు అది గూడే చిన్న పిల్లలు వేసుకోవడానికి చిన్న అంటే పుట్టిన పిల్లలు అట్లా పుట్టిన వేసుకోవడానికి ఇవి వాడతారు అక్కడ 3 ఉన్నాయి అవును వచ్చేసి అవును సంవత్సరానికి ఎన్ని సార్లు వచ్చాయి రెండు సార్లు అవునులే వీళ్ళు పిల్లలు అమ్మేస్తారు కదా తొందరగా మళ్ళీ తొందరగా ఏదో వచ్చేది మళ్ళీ కట్టడం అంటే జరుగుతుంది అంతే కదరా ఇప్పుడు మీకు వంట మీరు వండుకోవడం ఎన్ని ఎట్లా చేస్తారు వండుకుంటాం చర్యలు వాన పడితే వాన పడితే గుర్సెలు అంటాం గుర్సెలు అంటారా నీళ్ళు రావు లోపలికి అడవరికి గుర్సె గుర్సె అందుకు వేసుకుంటారా గుర్సెలు అన్ని వేసుకుంటారు మన పొయ్యి చూసినారు ఆ పొయ్యి అంతగా అవు నా దగ్గర కాదు బ్రో ఇప్పుడు ఈ గొర్రెలకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది ఏమన్నా రైతు చెప్పడం ఏంటంటే ఈ గొర్రెలు కాయడంలో అనుభవం ఎన్ని సంవత్సరాలు ఉందంట అంటే ఆయన వచ్చేసి 30 సంవత్సరాల అనుభవం ఉందంట మాట్లాడడం అంటే ఆయన కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు మాట్లాడడానికి నెక్స్ట్ టైం అయితే మాట్లాడుకుందాం అని చెప్పారు ఒకట వాళ్ళ కష్టాలు వాళ్ళ రైతు మాటల్లో నెక్స్ట్ టైం మాట్లాడేస్తావు చూడ దగ్గు వర్షం పట్టింది ఏంటి క్షీణం ఎంత కాస్తుంది దీనికి ఎట్లా చేస్తారా మందులు అట్టే మాన మందులు ఏమేరా సూదులు వేస్తారు సూదులు వేస్తారు కొన్ని వాళ్ళకి డల్గా ఉంది కొంచెం పిల్లలు వాళ్ళకు ఏదైనా మందులు రోగాలు గీగాలు ఏం రాకోకుండా నీట్గా వాడుకోవాలి అడగలేను వాళ్ళకు కజ్జే లేదు లేను ఈ కుక్క పిల్లలు వీళ్ళకు తోడ కొండను కూడా తీసుకుపోయారా దీన్ని దానమ్మ ఈనింది దానికి ఏం కొమ్ము లోపలే ఉంది లేచిందా దానికి ఇదేంది కొంచెం వింతగా ఉంది కొమ్ము చూడండి మధ్యలో పుట్టింది అది మామూలు మధ్యలో దానికి లేచింది అవునా ఇప్పుడు రైతు మాటల్లో చెప్పారు కదా ఎన్నాళ్ళకు ఈ సంవత్సరానికి ఎన్ని ఈతలు ఇంతాయి ఏం కదా నుంచి 2 ఈతలు ఇంతాయని చెప్పాడు ఆయన విత్తనం పొట్టెలు వచ్చేసి 2 సంవత్సరాలకు ఒకసారి మార్చాలని చెప్పాడు లేదా 3 సంవత్సరాలకు ఒకసారి అయినా మార్చచ్చు అట్లా 3 సంవత్సరాలకు మార్చే ప్రాబ్లం ఏమి ఉండదా 2 సంవత్సరాలు విత్తనం పొట్టెలు మళ్ళీ వాళ్ళు ఎంచుకొని దాన్ని మళ్ళీ ఉంచుకుంటారు దాన్ని 2-3 ఉంటాయి అవునులేనా
ప్రతి 25 పొట్టేళ్ళకు 25 గొర్రెలకు ఒక ఇతనం పొట్టేలు ఉండాలా. ఇది మధ్యలో కొమ్మ వచ్చింది చూడు, చాలా బాగుంది. అన్ని పొడల గొర్రెల కన్నా కొంచెం వెరైటీగా ఉంది. ఇక్కడ ఉన్నారన్నా ఈ గూళ్ళు, ఇక్కడ కూడా ఉన్నాయన్నా పిల్లల టీం. ఈ గూడు ఎంత పడుతుంది అన్న, ఒకటి ఏమన్నా ఐడియా ఉందా? పెద్ద గూడు అయితే 8000 పిల్లలు ఇచ్చినారు, చిన్న గూళ్ళు అయితే 6500 అట్లా. 6000 6500 కాంచి స్టార్ట్ అవుతాయి చిన్న చిన్న గూళ్ళు. ఇప్పుడు దీంట్లో పిల్లలు ఎన్ని పడతాయి ఏమన్నా ఐడియా చెప్తున్నారా? పెద్ద గూడు అయితే 30 పడతాయి, చిన్న గూడు అయితే 15 20 అట్లా. ఈ గూడు, గూడు లోపల కూడా చూద్దాం. గూడు లోపల ఇట్టుంటుంది. దీనికి వేపాకు ఏమన్నా కడతారా చిన్నపిల్లలకు తినడానికి? గూడు అంతా బాగుంది. ఈ గొర్రెలు అన్ని పిల్లలు గొర్రెలు చాలా ఉన్నాయి ఇక్కడ. తీసుకున్నా ఇది కుక్క. ఏ కుక్క ఉందినా? ఎట్లా కుక్క ఇది? కుక్క వచ్చేసి గొర్రెలకు కాయలు ఉంటుంది. ఇది గొర్రెలదేనా? ఇది దొంగలు కానీ పడుతుంది అని దగ్గరికి కట్టుకుంటుంది అతను ఎవరు వచ్చా కూడా. దీని పిల్ల కూడా ఉంది ఒకటి అక్కడ. అవును, రెండు ఉన్నాయి అక్కడ ఒకటి ఉంది. సేఫ్టీ అవునులే. రాత్రిలో అందుకు ఒక్కరే ఉంటారు కాబట్టి ఇలా కుక్కలు అందుకు కాపలా ఉంటాయి. రాత్రిలో అందుకు ఇద్దరు ముగ్గురు ఉంటారా? ఈ మొత్తం 500 ఉన్నాయనే కదా, 500 ముగ్గురు కాపలా ఉంటారా? రాత్రిలో అందుకు ఎట్లా సార్ ఎవరన్నా దొంగలు పాడి వచ్చినా అని ఈ కుక్కలు అందుకు ఉంటాయి. రైతు మాటల్లో ఏ చెప్పాడు ఆయన? ఇంకా ఉన్నాయి చూడండి, ఇవన్నీ గొర్రెలు పిల్లలు ఇంకా దండిగా ఉన్నాయి. విత్తనం పొట్టేలు చూపినా మూడు మూడు చూపెట్టునా అట్లాంటివి. ఇదేనా మేకపోతులకా? ఇది వదులు వదులు, 2.5 సంవత్సరాలు ఉంటుంది ఈజీగా. 3 సంవత్సరాలు దగ్గర దగ్గర వదులునా? ఒకసారి వదులునా తనం పొట్టేలా మేకపోతులు. మేకలు కూడా ఉన్నాయి కదా ఇక్కడ. ఈ మేకలకు మన గొర్రెలకు ఎట్లా ఉంటాయా దానిలో కలిసి? కలిసి ఉండవు, అలవాటు పడిన కాలిపోయింటాయి. గొర్రెలమ్మడి పోతాయి మనం మేపుకోవడానికి పోయినప్పుడు. అందుకు గొర్రెలమ్మడి మళ్ళీ గొర్రెలమ్మడి అలవాటు పడినాయి. గొర్రెలలో కాబట్టి తనం పట్టలేదు. మేకపోతే మేకపోతే ఇది బాగుంది. ఇదినా? ఇది కూడా అదేనా? అది కూడా విత్తనం పట్టలేదు, మేకపోతుంది. ఇది బ్రీడ్ బాగున్నట్టుంది కదా, చాలా పెద్దది తినట్టుంది. ఇవన్నీ మేకలే ఉన్నాయి. ఏదైనా విత్తనం పొట్టేళ్ళు జాడ బాగుంటాయి కదా, పిల్లలు కూడా బాగా వస్తాయి. అందుకోసమని ఏదైనా మనం విత్తనం పొట్టి పెంచుకునేటప్పుడు జంపుగా జాడ ఉండాలా, తర్వాత వచ్చేసి వాటి చూసుకొని రైతు వేసి పెట్టుకుంటారు దాన్ని. మంచిది, గొప్పగా బ్రీడింగ్ బాగుండాలని. బ్రీడింగ్ రావాలంటే మంచి జాడ ఉండాలి ఫస్ట్. కోతు బాగుంటేనే మళ్ళా పిల్లలు అందుకు బాగా మంచి వస్తాయి. ఇవన్నీ మేకలు చూడ గొర్రెలలో బాగా కలుసుకునే కదా మేకలు. అవి మామూలు అయితే వేరే మా మేకలు ఉండవు కదా. ఎన్ని గొర్రెలు ఉన్నా చూద్దాం రాని ఫ్రెండ్స్. ఇది కూడా ఇత్తనం పొట్టలేనా? ఇది బాగుందినా? ఏజ్టీ 4 ఏళ్ళు ఉండవునా? అది అక్కడ కూడా ఉంది కదా ఒకటి పెద్దది ఇత్తనం. ఇవన్నీ ఇత్తనంటేనా? అవునా. ఇప్పుడు దీనిలో ఇత్తనం 500 గొర్రెలు ఉన్నాయి కదా, ఎన్ని ఉంటాయనా పొట్టి పిల్ల? అదే పొట్టేలు ఇట్లా మన బ్రీడింగ్ కి తీసుకోవడానికి ఎన్ని పొట్టేలు ఏమైనా ఉంటాయి? 8 ఉన్నాయనా? 8 అంటే గొర్రెలు చాలా ఉన్నాయేమో కదా, సరిపోతుంది. ఇదే ఇక్కడ కూడా బ్రీడింగ్ బాగుందినా? ఇది బోర్డుదేనా? అది ఇది నాతది. ఇది చాలా బాగుంది. ఇది బాగుందినా? చాలా బాగుంది. ఇది చాలా జాడ ఉంది, బాగుంది. ఇది బ్రీడింగ్ ఏనా? ఎక్సలెంట్గా ఉంది బోర్డు. ఇది
ఎన్నున్నాయి మొత్తం బ్రీడింగ్ ఎన్నున్నాయన్నా? 8 9 ఉన్నాయా? అంటే నువ్వు ఇప్పుడు 500 అనేది పిల్లలు గొర్రెలు అన్ని కలిపి 500 ఉంటాయి. అవును, ఒకవేళ మనము ఎవరైనా మన ఛానల్ అందుకు చూసి అడుగుతారు కదా, మాకేమైనా కొన్ని గొర్రెలు కానీ పొట్టేలు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఇవ్వాలనుకుంటే రైతు ఏమన్నా రైతుతో మాట్లాడి మనం డైరెక్ట్ రైతుతోనే మనం కొనిపించాము. ఎందుకంటే దళారులు నమ్ముకునే వాళ్ళు ఎక్కువ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. అవును అవును, వాళ్ళు ఆవల మాట్లాడి ఇవ్వలో మాట్లాడి డబ్బులు కొంచెం తీసుకుంటారు. డైరెక్ట్ రైతుతోనే మాట్లాడించి రైతుతో కొంచెం మాట్లాడ తక్కువ మాట్లాడుకోవచ్చు. తక్కువ మాట్లాడి చెప్పాను రైతు ఇస్తామన్నారు. పిల్లలు కావాలన్నా పిల్లలు ఇప్పుడు అన్ని అవునా? పిల్లలు ఇందులో ఎన్ని ఉన్నాయన్నా పిల్లలు మొత్తం? పిల్లలు వచ్చేసి 200 ఉన్నాయి. పిల్లలు ఎన్ని ఉంటాయి మొత్తం? పిల్లలు వచ్చేసి 200 ఉన్నాయి. రైతు మాటల్లో 200 పిల్లలు ఉన్నాయి చెప్పాడు ఆయన. అంటే ఇది ఎన్నాళ్ళకు పిల్లలు అందుకు అమ్ముతారు కదా, అవి ఎన్నాళ్ళకి అంటే 3 నెలలు 4 నెలల పిల్లలు పాల పొడికి మర్చిపోయి తర్వాత అమ్ముతారు. పాలు మర్చిపోకముందు అయితే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ చనిపోతాయి కాబట్టి తల్లి నుంచి పాలు మర్చిపోయిన తర్వాతనే అమ్మడం జరుగుతుంది. పిల్లలు అందుకు ఏదైనా కావాలన్నా కానీ ఇస్తారు. పిల్లలని బాగానే ఉన్నాయన్నా? పిల్లలు అంటే ఏ సైజ్ ఉంటానా మినిమం? ఇప్పుడు మనకు ఒకవేళ సేల్ చేయాలా, అమ్మ ఎవరైనా తీసుకోవాలా మన ఛానల్లో ఉండి అనేది ఈ ఇప్పుడు ఈ సైజు అమ్ముతారా ఒకవేళ అమ్మాలనుకుంటే? ఈ సైజు పిల్లలు వచ్చేసి అమ్మడం జరుగుతుంది. కొంచెం గట్టి ఇట్లాంటి ఈ సైజు పిల్లలు అమ్ముతారా? జాడ కూడా ఉన్నాయి. అక్కడ కొన్ని చిన్న పిల్లలు అవునా? ఈ ఏ సైజ్ ఇటున్నా అమ్మేది? చిన్న పిల్లలు. దీనికి ఎన్ని నెలలు ఉంటాయి? 4 నుంచి 5 వరకు ఉంటాయి. దీని రేట్ ఏమన్నా కావాల్సిన వాళ్ళు వచ్చి మాట్లాడితే అంతేలే, డైరెక్ట్ రైతులతో మాట్లాడితే కొంచెం తగ్గిస్తారు. సరే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం వీటికి రోగాలు ఏంటి, వీటి మందులు ఏంటి, ఏమేమి వాడతారు అని డైరెక్ట్ రైతుతోనే మాట్లాడుతాం. ఆయన పేట్లో కూడా మాట్లాడిపించి ధైర్యంగా నెక్స్ట్ వీడియోలో మీకు మందుల గురించి వాటి గురించి నేను వివరంగా చెప్పిస్తా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం.